సమయంలో ఈ స్థలంలో నీ సత్యమైన వాక్యములు మన పాఠాలుగా ప్రకటిస్తూ నీ యొక్క వాక్యమును మేము మా తండ్రి వ్యాపంగా చేయటం చేర్చిన ఈ యొక్క కార్యక్రమాన్ని దీవించండి. వచ్చిన పెట్టిన స్తోత్రం తండ్రి. రావాల్సిన వారు ఆయన స్థలంలో చేరి ఈ యొక్క వాక్యంలో ఆయన ఆనందించుతూ ప్రోత్సహించారు. సమయంలో కొద్ది నిమిషంలో నీ వాక్యమును నేను ధ్యానించుకొని చూడగా చెబుతున్న వారు సమయోచితమైన జ్ఞానము వినిచున్న వారికి జ్ఞానం వివేకము దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాము. సమయంలో మూడు పాఠాలు ప్రతి నెలలో ఒకసారి మూడు పాఠాలు ప్రకటించడం జరుగుతుంది. ఇది మూడవ నెల. ఈ నెలలో చెప్పబోయే పాఠాలు మరి లోక నటన గతించుతున్నదా, అలాగే పాపం ముందే వచ్చిందా, మరణం ముందే వచ్చిందా, పాపం చేస్తే వచ్చిందా, మరొకటి మరొక పాఠం పెట్టారు మరణకరమైన పాపము ఏది అని ఈ మూడు పాఠాలు చెప్పడం జరుగుతుంది. మరణం ముందే వచ్చిందా, పాపం చేస్తే వచ్చిందనే పాఠము, మరణకరమైన పాపం ఏది అనే రెండు పాఠాలు మనకి గుంటూరు నుండి మంగళదాస్ నగర్ నుంచి ప్రశాంత్ కుమార్ గారు వస్తున్నారు. వారు ఆ రెండు పాఠాలు మనకు చెబుతారు. ఇప్పుడు ప్రతి నెలలో ఒక పాఠాన్ని నేను చెబుతున్నాను కాబట్టి ఈ నెలలో మనం నేను చెప్పాలనుకున్న పాఠము లోక నటన గతించుచున్నదా. లోక నటన గతించుచున్నదా, నటన నటన అనగానే మనందరికీ తెలుసు ఈ యొక్క సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం నటించుట అంటే నిజ జీవితం కాదు. నటించడం అంటే నిజమైనది కాదు. కొన్ని కొన్ని పాత్రలను కల్పించి మనుషులకు ఇంపుగా మనుషులు ఆకర్షణగా ఉండటానికి ఈ నటన అనేది మనం సినిమాల్లో అంతకు ముందే సినిమా రానట్లయితే నాటిక రూపంలో కథల రూపంలో బుర్రకథల రూపంలో మనం చూసేవాళ్ళం. సినిమాలు వచ్చిన తర్వాత వాటిని మరి తెల్లపైన ఆకర్షణగా చూపించడం ఫిలిం రీల్ ఆ తర్వాత ఇప్పుడు వీడియో రూపంలో ఇవన్నీ మనం ఈరోజు చూస్తున్నాం. నటన అనేది అసలు పూర్తి అర్థం ఏంటంటే ఫ్యాషన్, వైఖరి, విధము ఇవన్నీ పర్యాయ పదాలు నటన అంటే. మనకి ఈ నటనను సినిమా రూపంలో ప్రపంచంలో మొట్టమొదటిగా తీసింది ఫ్రాన్స్కు సంబంధించిన వాళ్ళు. ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వాళ్ళు 1895 ఈ సినిమాలని తీయటం ప్రారంభించారు. మన భారతదేశంలో కూడా మొట్టమొదటి ఏమొచ్చిందంటే అంటే 1895 తర్వాత మొట్టమొదటి వచ్చిన సినిమా పేరు రాజా హరిచంద్ అన్న. ఇలా సినిమాలు మనం చూస్తున్నాం. సినిమాలో ఒక హీరో ఉంటాడు, విలన్ ఉంటాడు, హీరోయిన్ ఉంటుంది, హాస్య నటుడు ఉంటారు, ఇంకా ఎంతో మంది పాత్రలు పాత్రదారులు ఉంటారు. ఇలా ఇలాంటి సినిమాకి ఒక డైరెక్టర్ ఉంటాడు, ఒక నిర్మాత ఉంటాడు. ఈ డైరెక్టర్ చెప్పినట్టుగా
సినిమాలని ఆ సినిమాలో నటించిన వాళ్ళకి ఉత్తమ నటి నటులకు అవార్డులు ఎవరో మన అందరం చూస్తున్నాం. ఇవన్నీ సినిమాలో డైరెక్టర్ గారు చెప్పినట్టుగా పాత్ర ఉంటుంది, డైరెక్టర్ చెప్పినట్టుగా నడుచుకోవాలి. నడుచుకోకపోతే డైరెక్టర్ గారికి కోపం వస్తుంది. ఆ మధ్య ఒక మాట విన్నాను నేను, ఒక హీరోయిన్ని డైరెక్టర్ గారు ఆయన చెప్పినట్టుగా నటించలేదని కొట్టాడు దత్తం తీసుకొని. అంటే వాళ్ళు ఎంతో పెట్టుబడి పెట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తారు కాబట్టి వాళ్ళకి నష్టం రాకుండా, వాళ్ళకి చెడ్డ పేరు రాకుండా ఉండడానికి మరి డైరెక్టర్లు నిర్మాతలు వాళ్ళందరూ చాలా క్రమశిక్షణ పెడతారు, కొన్ని ఆంక్షలు పెడతారు. ఇది సినిమాలో మనందరికీ తెలిసిన విషయం. కేవలం 3 గంటలు మాత్రమే ఉంటుంది. ఆ 3 గంటల్లో ఒక స్టోరీ, అందులో ఒక హీరోయిన్ హీరో హీరోయిన్ వీళ్ళ పాత్రలనే ఉంటాయి. 3 గంటలు సేపు ఆ 3 గంటలు మాత్రమే అందులో పాత్రలు ఉంటాయి. తర్వాత ఆ పాత్రలు ఉండవు. ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు అనుకోండి, ఒక సినిమాలో ఒక హీరోగా నటిస్తాడు, ఆయనకి ఒక హీరోయిన్ ఉంటుంది, ఆ సినిమాలో ఆమె అతనికి భార్యగా ఉంటుంది. అది సినిమాకి బయటకు పోయిన తర్వాత ఆయన భార్య వేరే ఉంటుంది, అందులో ఆమెకి ఈ కూతురు. అంతే కదా, చిరంజీవి భార్య ఎవరో, అల్లు రావాలి ఈ కూతురు, ఆ వేరుగా ఉంటుంది. కానీ సినిమాలో మాత్రం ఆ 3 గంటల సమయంలో మరి ఆయన ఎన్నో సినిమాలు పడ్డాయి, సినిమాల దాకా తీశాడు కదా, ఆ సినిమాలో వేరుగా ఉంటాడు. అందులో భార్య వేరుగా ఉంటుంది, పాత్రలు వేరుగా ఉంటాయి. అది కేవలం నటించడానికి మాత్రమే, కానీ నిజ జీవితంలో ఆయన భార్య వేరుగా ఉంటుంది, ఆయన పిల్లలు వేరుగా ఉంటారు, ఆయన ఇల్లు వేరుగా ఉంటుంది, ఆయన అలవాట్లు వేరుగా ఉంటాయి. ఇది మనకు మనకు తెలిసిన విషయం. ఇప్పుడు అసలు మన ఈ లోకం కూడా ఒక నటన లాంటిది అన్నాడు ఒక ఆయన, షేక్స్పియర్ అని ఒక పెద్ద రచయిత. ఈయన ఏమన్నాడంటే ఈ లోకమే ఒక రంగస్థలం అన్నాడు. బైబిల్ ఎప్పుడో చెప్పింది మనకి, కొరింథీయులకు రాసిన మత్తపత్రిక 1:7-31 కొరింథీయులకు రాసిన మత్తపత్రిక 7:31 కొరింథీయులకు రాసిన మత్తపత్రిక 7:31 ఈ లోకం అనుభవించు వారు అమితముగా అనుభవింపనట్టును ఉండవలెను. ఈ లోక నటన గతించుచున్నది, లోకము నటన అన్నాడు. లోకము కూడా ఒక నటన లాంటిది అంటూ ఈ నటనలో ఎవరెవరు అంటారో 29వ వచనంలో చెప్పేటువంటి 29వ వచనం సహోదరులారా, నేను చెప్పినది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది. మన మధ్యలో ముఖ్య వాక్యం చేసుకునే ప్రశాంత్ కుమార్ గారు వచ్చారు, వారిని స్టేజ్ మీద కాకుండా రాసిన మొదటి పత్రిక 7:29 ఈ నటనలు, ఈ లోకపు నటనలు ఎవరెవరు ఉంటారో చెప్తున్నాడు. సహోదరులారా, నేను చెప్పుకున్నది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది, అంటే చాలా తక్కువగా ఉన్నాయి కనుక ఇక మీద భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును, ఏడ్చువారు ఏడవనట్టును, సంతోషపడవారు సంతోషపడనట్టును, కొనువారు తమ కొన్ని తమకు కావట్టును, ఈ లోకం అనుభవించిన అమితంగా అనుభవించినట్టును,
నడిపించాలి అని దేవుడు
తల్లిదండ్రులకు అప్పగించాడు ఆ బాధ్యత. వారు నడవలసిన త్రోవడానికి నేర్పును, నీ భార్య దినమైన సృష్టికర్తను జ్ఞాపకము తెచ్చుకోనుము అంట. ఈ భార్య పాడైపోయింది అనుకోండి, అతని భవిష్యత్తు మొత్తం పాడైపోతుంది. పునాది లాంటిది కాబట్టి పునాది పాడైపోతే ఇల్లు సరిగా ఉండదు, ఇల్లు సరిగా ఉండదు. పునాది బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. కాబట్టి ఈ బాల్యంలో చెడిపోవడం వల్ల యవ్వనంలో చెడిపోతారు, నడిప్రాయం చెడిపోతారు, వృద్ధాప్యంలో కూడా చెడిపోతారు. ఈ బాల్యంలో పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర ఉంచాలి. బడిలో కంటే తల్లి ఒడిలో ఉంచితేనే బాల్యానికి మంచి భవిష్యత్తు ఉండదు. బడిలో కంటే తల్లి ఒడిలో ఉంచాలి. ఎందుకంటే తల్లి తన బిడ్డకు చెడు నేర్పదు, తన బిడ్డ కూడా గొప్పవాడుగా ఉండాలని ఆలోచిస్తుంది. కాబట్టి తల్లి దగ్గర ఉంటే బాగుంటాడు. తల్లి సంరక్షణలో మంచి పెంపకం పాలిచ్చి తండ్రిమే కాకుండా మంచి వాక్యాలు, మంచి ఉపదేశం ఇచ్చి వాళ్ళని పెంచాలి. అప్పుడు వాళ్ళు మంచిగా తయారవుతారు. ప్రపంచాన్ని పరిపాలించిన గ్రీకు రాజు అలెగ్జాండర్ ఉన్నాడు కదా, అలెగ్జాండర్ 12 సంవత్సరాల వరకు తల్లి సంరక్షణలోనే ఉన్నాడు. అలెగ్జాండర్ గారి గురించి మన బైబిల్లో దానిని కనుగొన్నాం, గ్రీకుడు రాజు మేకపోతు అని, బొచ్చుగాల మేకపోతు. ఆయన 12 సంవత్సరాల వరకు తల్లి దగ్గరే ఉన్నాడు. తల్లి ఒలింపియా, ఆమె చాలా జాగ్రత్తగా పెంచుకుంది పిల్లవాడిని. అలెగ్జాండర్ జాగ్రత్తగా పెంచుకుంది. 12 సంవత్సరాలు గొర్రె పెంచుతాను అంటే అయ్యా ఓడిపోతా వద్దాయి అన్న, అంటే ఒక మంచిగా కొంతవరకు మంచిగా పెరగడానికి తన తల్లి జాగ్రత్త చేసుకుంది. 12 సంవత్సరాల వరకు అలెగ్జాండర్ పెళ్ళి ఎవరంటే అమ్మే. తర్వాత ఒక ఫ్రెండ్ ఉండడానికి కాళిదాస్ అని మంచి ఫ్రెండ్ అని, ఎంత ఫ్రెండ్ అంటే అలెగ్జాండర్ ప్రపంచాన్ని గెలిచిన తర్వాత కోరిక కోరుకున్నాడు, ఏం కావాలో కోరుక అంటే నాకేం వద్దాను, నాకేం వద్దాను, అంత మంచి ఫ్రెండ్ అలెగ్జాండర్ ఫ్రెండ్. తల్లి సంరక్షణలో ఉండాలి. మన బైబిల్ చెబుతుంది తల్లిదండ్రుల శిక్షణలో ఉండాలి. మంచి శిక్షణలో పిల్లలు ఎదగాలి. మంచి శిక్షణ లేకపోతే పిల్లలు పాడవుతారు. తల్లిదండ్రుల ఆధ్వర్యంలో శిక్ష ఉండాలి. గారాభూమి ఉండకూడదు. గారాభూమి ఉంటే వాడు గాడిలాగా మారిపోతాడు, గాడిలా తిరుగుతాడు, గాడిలా ఇంటి కాళ్ళు తగ్గుతాడు. గారాభం ఉండకూడదు. శిక్షణ ఉండాలి. మన 2022 ఏప్రిల్ 5వ తారీఖు ఒక న్యూస్ వచ్చింది, సూర్యాపేట కోదాడులో 15 సంవత్సరాల అబ్బాయి ఈ డ్రగ్ అలవాటు పడ్డాడని వాళ్ళ అమ్మ పట్టుకొని బుందం కట్టేసి కలము కారం పడుతుంది. ఎందుకంటే మరి 15 సంవత్సరాలు కూడా అలా పాడైపోయాడు. అన్నం పెట్టాలి పిల్లవాడికి, అన్నం తినిపించాలి, తర్వాత తండ్రులు కూడా తినిపించాలి. ఎందుకంటే అన్నం తిన్నవాడు తండ్రులు తిన్నవాడు ఎప్పుడు మర్చిపోడు. సామెత అన్నం తిన్నవాడు తండ్రులు తిన్నవాడు ఎప్పుడు మర్చిపోడు. కాబట్టి తండ్రుతో ఉండాలి పిల్లలు. ఎప్పుడు తప్పు చేసినాము ఊరపాటే కొట్టకూడదు, రాక్షసంతో కొట్టకూడదు. మంచి దారిలో రావాలని, తప్పును సరిచేయాలనే ఉద్దేశంతో తన్నులు
బుద్ధి వచనానికి కొమ్మాని చాలా వచనాలు ఉన్నాయి బైబిల్ అనేది చెప్పాను అనుకోండి రిఫరెన్స్ మీకు ఇక్కడే మనసు నిలిపోవాలి అందుకని రిఫరెన్స్ చెప్పను తక్కువలో కానీ బాల్యం అనేది చాలా గొప్పది బాల్యంలోని మరి దేవుడు ఈ స్థితి ఇచ్చాడు చాలా విషయాలు ఉన్నాయి తర్వాత నేను ఇప్పుడు యవ్వన గురించి మాట్లాడు బాల్యం దేవుడు ఇచ్చిన పాత్రలో బాల్యం ఒక దశ బాల్యం కూడా గతించిపోతాయి ఇప్పుడు ఒక వయసు రాగానే బాల్యం గతించిపోతాయి నాకు బాల్యం కావాలి అని కూడా కుదరదు ఇప్పుడు నేను బాల్యంలో ఉన్నట్టుగా పోరాడుతా నామాని కాదంటే వేల కొట్టుడు కొట్టిద్దాను అవసరం నీకు పరిపాలన కానీ నా పోలేదండి అంటే ఇక స్థితి మారుతుందన్నమాట బాల్యం కూడా గతించిపోతుంది ఈ లోక నటన గతి ఈ లోక నటనలో బాల్యం ఒక పాత్ర దేవుడు ఇచ్చిన పాత్ర అందులో దేవుడు చెప్పినట్టుగా నటించాలి తర్వాత రెండు వచ్చే దశ ఏంటిది యవ్వనం బాల్యంలో మాట చెప్పాలి బాల్యము బడిలో కంటే తల్లి ఒడిలో ఉంటేనే శ్రేష్టం దానికి మీకు చెప్పడానికి ఇప్పుడు జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను మొన్న ఆర్ఆర్ సినిమా మూడాలు త్రిపులాలు ఉంది కదా ఆర్ఆర్ సినిమాకి రిలీజ్కి వెళ్ళారు కొంతమంది కాలేజీ అమ్మాయిలు వెళ్ళొచ్చి ఆ సినిమాలో డ్యాన్స్ చేస్తున్నారు బయట దాన్ని వీడియో తీసి టీవీ నైన్ చూపిస్తున్నారు ఆ టీవీ నైన్ నేను చెప్పి అంటే పిల్లలు మీరు సినిమా తీసి వచ్చి ఇక్కడ చేస్తున్నారు నేను పొందారు పరీక్షలో రాయకపోలేదంట ఆ డ్యాన్స్ అదే తల్లిదండ్రులు డ్యాన్స్ వేసిందా తల్లి ఒడి చాలా గొప్పది బయటికి పోయింది కాబట్టి పాడైంది అనమాట దానికి బయట నేను చెప్తాను చూడండి యోగ దేవరాజ్యం పత్రిక వచ్చు యోగ దేవరాజ్యం పత్రిక వచ్చు యోగ దేవరాజ్యం పదకొండు వాళ్ళు తమ పిల్లలను మందరు మందరుగా బయటికి పంపుదు వారి పిల్లలు నటనము చేయదు ఆల్రెడీ మన జీవితమే నాటకం అయితే మళ్ళీ అదొక నాటకం నాటకం ఎవడో కల్పించిన నటనలో ఆ డ్యాన్స్ చేస్తున్నారు అన్నమాట నటనం తమ పిల్లలను మందల మందలుగా బయటికి పంపుతున్నారు బడికి కాలేజీకి యూనివర్సిటీకి అని చెప్పేసి పంపుతున్నారు వారు తమ పిల్లలు మందల మందలుగా బయటికి పంపుతారు వారేం వారే చేస్తారంటే నటనము చేయదు నటనం చేస్తున్నారు ఈరోజు తల్లిదండ్రులు తలవంపులు తీసుకొచ్చే కార్యక్రమాలు చేస్తున్నాయి కారణం ఏంటంటే బాల్యము తల్లి దగ్గరే పెరగాలి తల్లి దగ్గర తర్వాత వచ్చేది యవ్వనం బాల్యం గతించిపోయింది ఇప్పుడు వచ్చేది యవ్వనం బాల్యం తర్వాత వచ్చేది యవ్వనం రెండో పోషణ నన్ను బాల్యంలో చచ్చిపోకుండా ఉండాలనుకో బాల్యంలో చచ్చిపోయేవాళ్ళు నీ పోషణ అయిపోయింది అర్థం దేవుడు నీ బాల్య పోషణ ఇచ్చాడు ఇప్పుడు యవ్వనం వచ్చేసింది ఎవరు నువ్వు బతుకున్నావంటే ఎవరు కూడా చేసినట్టు ఎవరి పోషణ కూడా నువ్వు పాటించాలి పోషించాలి యవ్వనం యవ్వనం అనేది చాలా ప్రధానమైనది ప్లస్ ప్రమాదంతో కూడి కూడుతుంది ఎందుకంటే అది బలమైన వయసు అన్నమాట గుడతలు వేసే వయసు ఎవరు ఏడ్చో కోరికల్లా గుర్రాలకు పరిగెత్తే కోరికలు గుర్రాలకు పరిగెత్తి ఊహలకు రెక్కలు వస్తాయి ఊహలకు ఏమవుతాయి రెక్కలు వస్తాయి అందుకే ఉంటాను ఒక సినిమా వచ్చింది లేచిపోదాం రా లేచిపోదాం రా ఎందుకంటాను ఊహలకి రెక్కలు వచ్చాయి లేచిపోదామని సొంత నిర్ణయం తీసుకుంటారు అమ్మ బాబు వీళ్ళ గురించి ఆలోచించరు సొంత నిర్ణయం తీసుకుంటారు అంత పాపం వచ్చింది ఎవరిని ఇచ్చారు ఆ ఎవరే కాదు చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే దేవుడు చేశారంటే దానికి అది గుర్రంలాగా గొర్రెలు వేసింది పరుగులు ఎత్తింది ఎగిరింది అని చెప్పేసి దేవుడు దానికి ఒక కట్టేశాడు ఏం కట్టేశాడు తెలుసా విలాపో మూడా తేడా వచ్చాడు గోడలు దొక్కే వయసు ఇది గొడవలు తెచ్చే వయసు ఇది విలాపో మూడా తేడా వచ్చాడు ఎవ్వన కాలం కాడి మోయట నన్నుకి మేలు కాడిపోయా దేవుని కాడి స్వార్థ కాడి సత్యమైన వాక్యం కాడిని
Ya
చాలా గొప్పది. ఈ అమర కాలంలో స్నేహితులు అని అంటారు, ఫ్రెండ్స్ అంటారు, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, చాలా ఫ్రెండ్స్ ఉంటారు. అందరూ మోసగాళ్ళు. స్నేహితులు అని మన పదాన్ని స్నేహితులు స్నేహితులు పాము మోసగాడు అనమాట. వాడు బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడండి, గర్ల్ ఫ్రెండ్ మోసం చేసిందండి, మోసం చేస్తారు వాళ్ళు. వాళ్ళు మోసగాడు. నిజమైన స్నేహితుడు గాయములు ప్రేమ వృద్ధి చేయకూడేవాడు, ప్రేమ వృద్ధి చేయకూడేవాడు తప్పిదము. అంటే నిజమైన స్నేహితులు లేరు మనకి. దేవుడు అక్కడే నిజమైన స్నేహితుడు, యేసుక్రీస్తు అక్కడే నిజమైన స్నేహితుడు. అసలు చెప్పండి, ఇంకా చెప్పాను కదా, 12 సంవత్సరాల తల్లి తండ్రి ఉండాలి. తిమోతి తల్లి యునీక్ అవయైన లోయలో తల్లి యునీకైన విశ్వాసం వసించింది. ఆ విశ్వాసం ఎందుకు వచ్చింది? అమ్మమ్మ అమ్మ సంరక్షణలో పెరిగాడు. కనుక స్నేహితులు లోక సంబంధమైన స్నేహితుల మధ్య పెరగటం వల్ల అతడు పాడైపోతాడు. రూతుని గురించి బోయాలి ఏమంటాడంటే, నీవు ముందేమంటాడంటే, రే యవనస్తుల ఎవరు కూడా రూతు జోలికి పోకూడదని, ఆమె ముట్టకూడదని యవనస్తులు ఆజ్ఞాపించాడు బోయాజు. తర్వాత మళ్ళీ పరిస్థితి ఆమె చూస్తున్నాడు చూస్తున్నాడు. తర్వాత ఎవరంటే అమ్మా ఆమె బోయాజు రూతుతో, నీవు గొప్పవాడినే కానీ ఇంకా అన్నం కలిగిన వాడు ఏ యవనస్తులు నువ్వు వెంబడించకుండా ఉండటం చూసి ఇంతకు ముందు కంటే ఇప్పుడు నీ ప్రవర్తన ఇంకా బాగుంది అన్నాడు బోయాజు. గొప్పవారిని కానీ యవనస్తులు కానీ ఆమె వెంబడించట్లేదంట. గొప్పవారిని చూస్తే ఎట్లా ఉండదు, గొప్పగా మారిపోతారు, ఇటు తిరిగిపోతారు, గొప్పతనంలో వస్తారు. అప్పుడే నేను చాలామంది చూసేవాడిని, ఒక అమ్మాయి అబ్బాయిని లవ్ చేస్తానని చూస్తే వాడు పొళ్ళు బయటకు ఉన్నాయి. ఈ అమ్మాయి చక్కగా ఉంది, ఏంటంటే వాడు ఏం గొప్పతనం ఉందో, వాడు ఏంటంటే బాగా చదువుతాడంట, వాడు ఫస్ట్ క్లాస్ వస్తాడంట, పొళ్ళు బయటకు ఉన్నాయి. ఈ అమ్మాయి చక్కమా, వాడు ముందు పెట్టుకుంది అమ్మడు కాసిపోడు. అలాంటి చాలా చూసి నేను బాధపడ్డా. కారణం గొప్పతనం చూస్తారు, గొప్పతనం గెప్పతనం ఏమి లేదు, తెప్పతనం. దేవుడు ఏర్పాటు చేసిన దాన్ని కాపాడుకోవాలి, వయసును కాపాడుకో. తర్వాత చేయాల్సింది తల్లిదండ్రులు చేస్తారు. పెళ్లి అనేది తల్లిదండ్రులు చేయాల్సింది. సొంత నిర్ణయాలు తీసుకోకూడదు అసలు ఎవరు వస్తుంది. సొంత నిర్ణయాలు తీసుకొని అర్థాలు బాగా కోరుకుంటారు. ఎవరు అర్థం లాంటిది, అర్థం పగిలింది. పగిలింది ఏమవుతుంది, పగిలిన తర్వాత రెండు బొమ్మలు కనపడతాయి. నీలో ఎవరు చూసినా రెండు కనపడతాయి. ఎవరైనా పగలు కొట్టుకున్నారు అనుకోండి, ఎవరో పగిలితే అర్థం లాంటిది అది. ఈ అర్థమైన పగిలితే ఒక బొమ్మ కనపడితే నీళ్ళు దాన్ని చూస్తే రెండు బొమ్మలు కనపడతా ఉంటాయి. అంటే ఇది చూడగానే రెండు క్యారెక్టర్ ఉంటాయి కనపడతాయి వాడికి. చాలా జాగ్రత్తగా కాపాడుకో ఎవరైనా. ఇంకా తర్వాత అభిప్రాయం ఉంది, ఉద్దాపం ఉంది, వీటిని కూడా జాగ్రత్త కాపాడు. బైబిల్ దేవుడు ఎలా చెప్పాడు అలా కాపాడుకోవాలి. అంటే దేవుడు పోషించాడు మనకి బాల్యము యవనము నడిప్రాయము వృద్ధాప్యము ఏ పాత్ర నా పాత్ర జాగ్రత్త కాపాడుకోవాలి. కాపాడుకుంటే బహుమానం. ఇది ఒక నటన, చచ్చిపోయిన తర్వాత ఏం ఉండదు, తల్లిదండ్రులకు పిల్లలకి ఉండవు, ఒక భార్యకు భర్తగా ఉండవు, భర్తకు భార్యగా ఉండవు, పిల్లలకు తండ్రిగా ఉండవు, మనవడికి తాతగా ఉండవు. ఏది చచ్చిపోయిన తర్వాత ఈ లోక నటన గర్జించుతున్నది అన్నాడు చూడు అదే అన్నమాట. కాబట్టి ఈ లోక నటన గర్జించుచున్నది కనుక దేవుడు చెప్పినట్టుగా నడుచుకోవాలి మీరు. లోకం గర్జించడంతో పాటు మన శరీరంలోని అవయవాలు కూడా గర్జించిపోతాయి. నడివయసు నడివయసుకు వచ్చేసరికి మన జీవితం ఎలా ఉంటుందంటే 30 సంవత్సరాలు దాటిన తర్వాత మనం మతి మార్పు కలిగి ఉంటాం. అంటే ఎందుకంటే రోజుకి మన మెదడులో 700 కణాలు చచ్చిపోతా ఉంటాయి, మళ్ళీ కొట్టవు. అందుకే మనకి జ్ఞాపశక్తి కోల్పోతా ఉంటాం. అంటే గతించిపోతా ఉంటాయి. వయసుతో పాటు ఆయుష్ తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతుంది, మొత్తం తగ్గిపోతాయి.
అన్ని కోరుకుంటాం పోయింది రాదు సమయాన్ని పోనివ్వాలని అన్నాడు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అన్నాడు ప్రసంగి 11వ అధ్యాయం 10వ వచనంలో ప్రసంగి 11వ అధ్యాయం 10వ వచనం ఇర్మియా గారు 2వ అధ్యాయం 32వ వచనం 33 కామము తీర్చుకొనుటకై నీవెంత ఉపాయం
సంవత్సరాలు నడుచుకున్నారు. అందుకే దేవుడు భయంకరమైన శిక్ష ఏర్పాటు చేశాడు. ఆయన చెప్పినట్టు నడుచుకున్న వాళ్ళకి ఇదిగో నేను సిద్ధపరిచిన జీతం తీసుకొని వస్తాను అన్నాడు. వారి వారి పేరు చొప్పున నా యొక్క సిద్ధపరిచిన జీతం తీసుకొని వస్తున్నాను అన్నాడు. కానీ భూమి మీద మనుషులు తమ ఇష్టానుసారంగా తమ మనసులో పుట్టిన కోరికల ప్రకారంగా నడుచుకుంటున్నారు. ఈ యవనంలో ఒక మాట చెప్పి ముగిస్తారు. యవనం కలవసరికి ఎలా ఉంటుందంటే వాళ్ళ మాట వాళ్ళే వినరు. యవనంలో ఇతరుల మాట ఎన్నో వాళ్ళ మాట వాడేదో. అందుకే మనకు ఒక పాట తెలుసు కదా, నీ చేత లేక పిచ్చిది కాదని పిచ్చి పాట ఉంటుంది. అందులో నా మనసేమో నా మాటే వినదండ వినదు వాడు దాని మాట చేయడు. వాడి పిచ్చిలో పడిపోయింది, వాడు జాగ్రత్త కావాలి, జాగ్రత్త లేక పిచ్చిది అయిపోయింది. కనుక జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ లోకనన్నా గతిని చచ్చిపోయిన తర్వాత వాడు ఉండడం నువ్వు ఉండవు, క్యారెక్టర్ ఉండదు. చచ్చిపోయిన జీవన సమాప్తం. పెళ్లి ఉండవు, పెళ్లి చేసుకోవడం ఉండవు, పెళ్లి చేసుకోవడానికి బాడీ ఉండదు, మగ ఆకారం ఉండదు, స్త్రీ ఆకారం ఉండదు. ఈ లోక నటన గతించున్నది, కాలం సమీపమయ్యున్నది, కాలనికరణం సమీపమయ్యున్నది. అసలు ఎప్పటి వరకు ఎవడెలా జీవించారు, ఎప్పటి నుంచి దేవుడు మాట్లాడు. మొదటి పేరు నాలుగు అధ్యాయం మూడో వచనం చదువుకుని ముగించుకుంది. మొదటి పేరు నాలుగు అధ్యాయం మూడో వచనం, మొదటి పేరు నాలుగు అధ్యాయం మూడో వచనం, మనము పోగిరి చేతులు దురాశలు మద్యపానం అల్లరికూడిన ఆహారం తాగుబోతుల గిన్నెలు చేయగల విగ్రహ పూజలు మొదలైన వాటి ఎందు నడుచుకోవచ్చు. అనేక గడించిన కాలమే చాలు. ఇప్పుడు బతికున్నావు కాబట్టి ఆమరం, ఇప్పుడు బతికున్నావు కాబట్టి గడించిన కాలం చాలు, ఇప్పటికైనా మార్చుకోరా అన్నాడు. ఆవరించాడు. చాలా మందికి ఆఫర్ లేక అవుట్ అయిపోయారు. బాల్యంలో చచ్చారు, యవనంలో చచ్చారు, నడి పైన చచ్చారు, వృద్ధాక్రమంలో వచ్చే అవకాశం లేని అనుకుంటారు. అదే సామె చెబుతారు అంటే చచ్చిపోయే వాళ్ళకి ఏదైనా మోక్షం వచ్చిందని నారదేశం వచ్చి చూపించారు. అప్పుడు ఏమన్నాడు అంటే వృద్ధాక్రమంలో వాటికి అవకాశం ఉండదు. ఇప్పుడు దేవుడు ఎవరు గతించిన కాలమే చాలు అంటున్నట్టు అవకాశం ఇచ్చాడు. చాలా మంది దేవుడు అవకాశం ఇస్తున్నాడంటే గొప్పదనం, గొప్పదనం. దేవుడు ప్రేమ కృప అర్థం చేసుకోండి. దేవుడు ఇచ్చిన పాత్రలు ప్రతి వాడిన తన ఘటనను ఎట్లు కావాలనుకున్న వలన ఏమి ఉంటే దేవుని చిత్తం అని మొదటి దేశం పత్రిక నాలుగు మూడులో ఉంది. ప్రతి వాడు తన తన ఘటను ఎట్లు కావాలనుకున్న వలన ఏమి ఉంటే దేవుని చిత్తం. నీ ఘటనది పురుషలోకం వయసు, ఏ వయసులో కూడా వయసులు చేయాలి. ముసలోడు బాల్యంలో లాగా ఉండకూడదు, ముసలోడు ఎవరి ప్రవర్తించకూడదు. వయసులో వయసునే పాటించకూడదు. ఏ వయసులో ఉన్నాడు ఆ వయసులో ఉండాలి. వయసుకు తగ్గట్టుగా మాట్లాడాలి, వయసుకు తగ్గట్టుగా నడవాలి, వయసుకు తగ్గట్టుగా వస్త్రధారణ ఉండాలి. ముసలైన జీవితం చేసేటట్టు ఎలా ఉంటుంది? గొర్రెక్కియాలని ముసలవాడు ఎలా ఉండాలి అలా ఉండాలి, మధ్య వయసులో ఎలా ఉండాలి అలా ఉండాలి, బాల్యం ఎలా ఉండాలి అలా ఉండాలి, బాల్యంలో ఉండడం మంచి కట్టు కట్టడానికి ఎలా ఉండాలి భాగం. అది ఒక వేషం అంతే. స్త్రీ స్త్రీలాగా ఉండాలి, పురుషుడు పురుషుడిలాగా ఉండాలి. స్త్రీ వేషం పురుషుడు వేసుకోకూడదు, పురుషుడు వేసిన స్త్రీ వేసుకోకూడదు. నువ్వు పురుషుడివి, పురుషుడిలాగే ఉండు, స్త్రీని పెళ్లి చేసుకో, అంతేగా మగవాడు పెళ్లి చేసుకోకూడదు. అది నీ పురుషుడికి ఇచ్చిందే నీకు పురుషుడిగా ఉండరా అని. నువ్వు స్త్రీగా ఉండు, స్త్రీని చేసుకోకూడదు. చాలా మంది స్త్రీని చేసుకోవడం మన ప్రసంగా చూసాడు. మగవాడు మగవాడు ఇద్దరు పెళ్లి చేసుకుంటారు, వాళ్ళకి తల్లిదండ్రులు ఆశీర్వదిస్తారు. ఏమని పిల్లలు పడ్డాలని ఎడబడతారు ఇద్దరు మగవాడు. వాళ్ళకి ఇచ్చాడు వీడికి ఇచ్చాడు. కనుక నువ్వు పురుషుడు పురుషుడిగా ఉండు, వయసు తగ్గట్టుగా ఉండు, స్త్రీ స్త్రీగా ఉండు, స్త్రీకి తగ్గట్టుగా ఉండు. మన పాటలో ఉంది కదా అమ్మగా కనపడు అందరు.
అంటే ఎలా ఉండాలి ఉండాలి అవతలను చూసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి ఒకసారి మా సహోదరుడు బాపట్లో నాన్ని ఆంటీ అనే తల్లికి బాధపడ కరోనా నీకు ఆంటీ గారు కనపడుతున్నానయ్యా అంది అంటే అక్కడ కూడా వెళ్ళకూడదు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి గౌరవంతో వెళ్ళవాలి మాన్యత ఇవన్నీ చాలా ఉంటాయి బైబిల్ చదువుకున్న వాడికి అర్థం అవుతాయి బైబిల్ చదవడం వాడికి అర్థం కావు మన ఇష్టం వచ్చినట్టు బతకొచ్చు అనుకుంటారు అన్ని విషయాలు దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటేనే దేవుడు ఇచ్చే బహుమానం ఉంటుంది మన జీవితానికి లేకపోతే నరకం అది తప్పించుకున్నాం దేవుడు చెప్పినట్టుగా నడుచుకున్నాం ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల తండ్రి పరిశుద్ధుడా నీ మాటలు దీవించండి నేను వాడ ప్రకారం జీవించే గొప్ప తండ్రి మా అందరికీ దయచేయండి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి అందరికీ వందనాలు అమూల్యమైన వాళ్ళకి సందేశాన్ని అందించిన కాలేజీ అబ్బాయి టెక్నాలజీ ప్రతిపాడు ప్రిన్సిపాల్ గారు దయచేసి బెంజమిన్ గారికి ప్రభు గారిని వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి ముఖ్య వర్తమానానికి